ఓకే సో టైం ట్రావెల్ ఒకవేళ చేస్తే సర్వ మీరు ఈ సినిమాలో చూసాము మీరు మీ రియల్ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు నేను కాలేజ్ డేస్ ఓకే బ్యాక్ టు కాలేజ్ డేస్ బ్యాక్ టు కాలేజ్ డేస్ ఓకే ఎందుకు అంత కలర్ఫుల్గా ఉండిందా కాలేజ్ కలర్ఫుల్లే ఉండదు అక్కడ ఏమి ఆలోచన ఏమి ఉండదు కదా నేను ఐ వుడ్ గో టు మై డిగ్రీ డేస్ అండి ఓ ఇన్ కాలేజ్ ఆల్సో యు వాంట్ టు గో టు యువర్ డిగ్రీ డేస్ వై అంటే ఐ వాంట్ టు కన్విన్స్ మై సెల్ఫ్ నాట్ టు గో టు అమెరికా ఐ వాంట్ టు స్టే బ్యాక్ సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై పేరెంట్స్ బేసికల్లీ అప్పుడు ఎవరు కన్విన్స్ చేశారు మిమ్మల్ని అమెరికా వెళ్ళడానికి మనకు కన్విన్స్ అక్కర్లేదు వెళ్ళిపోవడమే ఫస్ట్ ఎగిరిపోతే ఎంత బాగుంటుందని వెళ్ళిపోవడం అంతే ఓకే సో అప్పుడు మీరు అమెరికా వెళ్ళి ఎంతకాలం ఉన్నారు 10-9 ఇయర్స్ ఉన్నానండి సో యూ మిస్డ్ యువర్ పేరెంట్స్ హియర్ యా అండ్ వెన్నెల షూటింగ్ అప్పుడు షూటింగ్ అయింది అంతా అయిపోయింది తర్వాత హిట్ అయిన సినిమా వచ్చి ఇక్కడ క్యారెక్టర్లు వస్తున్నాయి సినిమా ఫుల్ అంటే అందరు అడుగుతారు కదా అబ్బాయి వెన్నెల కిషోర్ ఎక్కడ వెన్నెల కిషోర్ ఎక్కడ ఫోన్ చేసి అడిగితే నేను రాను నాకు ఇక్కడే బాగుంది అంటే అక్కడికి వచ్చాక మళ్ళీ వర్క్ దొరుకుద్దు ఎన్ని సినిమాలు వస్తాయో లేదో తెలియదు ఆ టైంలో రవివర్మ అనే ఒక యాక్టర్ తెలిసే ఉంటుంది ఆయన వచ్చారండి అప్పుడు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అంతగా ఆయనకు అప్పుడు రాలేదన్నమాట సో అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అమ్మో వద్దరు బాబు మనం దాన్ని నమ్ముకుని వెళ్ళొద్దని చెప్పి సో దెన్ ఐ టుక్ మై ఓన్ టైమ్ అండ్ కేమ్ బ్యాక్ సో విత్ ఎ జాబ్ విత్ ఎ జాబ్ దెన్ లక్కీలీ దూ కుడ్ హ్యాపెన్ దెన్ ఐ హాడ్ టు క్విట్ యు సెటిల్డ్ హియర్ కంప్లీట్లీ అండ్ నో రిగ్రెట్స్ డెఫినెట్లీ నో సో ఒకవేళ కనుక వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతారు అప్పుడు కొంచెం ముందు నుంచి మేము మిమ్మల్ని సినిమాలో చూసేవాళ్ళం అది తర్వాత లేటర్ బట్ ఇట్ వెన్నెలా హ్యాపెండ్ బికాజ్ యు వెంట్ టు అమెరికా కదా యా డెఫినెట్లీ యా బికాజ్ ఐ వాస్ అవైలబుల్ ఇన్ అమెరికా సో డెస్టినీ టైం ట్రావెల్ చేసి మనం ఒక దగ్గరికి వెళ్ళినా సరే డెస్టినీలో ఏదైతే రాసి పెట్టుందో అది జరగక తప్పదు లైక్ ఈ రోజు నాతో ఇంటర్వ్యూ తప్పలే మీకు సీక్వెల్ ఈమెతో డైరెక్ట్ చేయండి ఇవాళ దేవ నిన్న చూసి మెసేజ్ పెట్టాడు హౌ క్యూట్ అని మన ఇద్దరిని చూసి మా ఇద్దరిది నిన్న ఏదో ట్రోలింగ్ అయింది కదా సో ట్రోలింగ్ ట్రెండింగ్ సారీ అదే ట్రెండింగ్ అయింది కదా మన ఇద్దరిది ఫోన్ చేసి హౌ క్యూట్ అంటే మా ఇద్దరు జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా వెన్నెలతో ఇన్సెపరబుల్ బాండింగ్ ఎందుకు అయిందంటే వి హావ్ సీన్ అవర్ బోత్ సైడ్స్ అన్నమాట ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ సో ఇంకా సచ్చినట్టు వీ హ్యావ్ టు బి టుగెదర్ అనమాట ఎందుకంటే లేకపోతే సరిగ్గా ఉండకపోతే నా రివీల్ చేసి సో ఇంకా తప్పదు ఇంకా ఇలా ఉండాల్సిందే అంతే దర్శి మీరు ఒకవేళ కనుక టైం ట్రావెల్ చేసి వెళ్తే మీ లైఫ్లోని ఏ ఏరియాని రిపేర్ చేయాలనుకుంటున్నారు ఐ థింక్ అదే ఇంటర్మీడియట్ మానేసి లేదు అది ఇంటర్లో జాయిన్ చేశాడు మా నాన్న అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా వేరే ఇంకేదైనా కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యేవాడిని అంతే దాట్ ఐ వుడ్ రిపేర్ అదేంటి ఎవరైనా ఇంటర్ చేయాల్సిందే కదా అంటే ఇంటర్లోనే నేను ఏదో పనికి మాలిన ఎంపీసీ తీసుకున్నాను కదా పనికి మాలిన ఎంపీసీ నాకు పనికి మాలింది అలా అనండి ఓకే ఎంత మంది చేసుకొని అసలు ఇక్కడే లేరా ఇంజనీర్లు ఎంపీసీ అవునా ఏం చదివారు మీరు ఇంటర్లో అంటే ఏం చదివి అమెరికా వెళ్ళారని నాకు డౌట్ వన్ ఇయర్ కోర్స్ పెట్టారు ఎంఐఎస్సీఏ అని పెట్టారు పెట్టి 2 ఇయర్స్ తీసారు ఆ 2 ఇయర్స్ లో వెళ్ళిపోయిన 16 ఇయర్స్ ఎడ్యుకేషన్ కోసం ఇది కూడా చేయొచ్చు అనేది ఒకటి పట్టావు ఇంజనీరింగ్ లేకుండా అలా ఆ బ్యాచ్ అవునా సో మీరు ఇంటర్మీడియట్ కాకుండా ఏం చదవాలనుకున్నారు ఇంకేదన్నా ఆర్ట్ రిలేటెడ్ ఏమో చదవాలనుకున్నా ఓకే కానీ అప్పట్లో అంటే మీది కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోలే అప్పట్లో ఏం కాదు అన్ని ఆప్షన్స్ లేవేమో 2008 లో మోస్ట్ రీసెంట్ ఇది చాలా నాస్టల్జిక్ ఇంటర్వ్యూ కదా డిఫరెంట్ టైం ట్రావెల్స్ నుంచి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోన్లో ఉన్నారు అక్కడ అందరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారు ఒక దగ్గరకు వచ్చారు కానీ ఇక్కడ అలా లేదు ఒకళ్ళది బ్రిటిషర్లది ఒకళ్ళది మొఘళ్ళ కాలం అట్లా ఉంది ఇక్కడ యా సో దట్స్ ద రిపేర్ యా డెఫినెట్లీ ద మోస్ట్ ద వర్స్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ఇంటర్మీడియట్ కొట్టి వల్ల అవునా ఉత్తు కూడా అన్ని ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఓ మన టార్చర్ సెల్ టార్చర్ సెల్ ఓ సో అది ఒకవేళ గనక ఉండుంటే ఇఫ్ ఐ కుడ్ రిపేర్ సంథింగ్ ఆఫ్ మై లైఫ్ కానీ మీరు మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర జాయిన్ అయితే అక్కడ కూడా టార్చర్ ఉండదన్న గ్యారంటీ ఏముంది లైఫ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ కదా అట్లీస్ట్ నేను నాకు నచ్చింది చదువుకునే ఉండు కదా అలాగా యా కార్తిక్ గారు మీరు చెప్పండి స్కూల్లో
స్కూల్ అప్పుడు నా హెయిర్ స్టైల్ కొంచెం బ్యాడ్గా ఉండదు, సో ఐ విల్ గో మీట్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై హెయిర్ స్టైల్ బెటర్. మాకు ఇప్పుడు బాబా, కానీ ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇంటర్వ్యూలో కూర్చుంటే కూడా ఆయనకి హెయిర్ స్టైల్ గుర్తొచ్చిందంటే ఆయన లైఫ్లో అది ఎంత ఇంపాక్ట్ చేసింది. ఇంపాక్ట్ ఉండింది. యా, బట్ యు హావ్ హెయిర్ ఇంపాక్ట్ చేసింది కాదండి, నాకు ప్రకారం ఆయనకి సమస్య లేవు. అది అందుకని ఏ సమస్య లేక ఆ హెయిర్ స్టైల్ ఒకటి ఉంది. లైఫ్లో ఇంకా అంతకన్నా పెద్ద సమస్య లేవు. ఒక్కొక్కడికి చదువు సమస్య, డబ్బుల సమస్య, ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, ఈయనకు అవేవి లేవు. జుట్టేదో లేచిందని సమస్య. వెరీ నైస్ అండి.